अरे मैडम मेरे पकड़ रहे हैं దయచేసి ఇంత అడావుడి వద్దు దయచేసి ఇంత అడావుడి వద్దు ఇది పెద్ద యుద్ధం కాదు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను మనం ఎల్లి చూస్తున్నాం ఎల్లేటప్పుడు ఏం చెప్పాను అదే చెప్తున్నాను ఇందులో నుంచి ఏమీ బయటికి రాదు ఎప్పుడు రావాలో చెప్తాను సో నన్ను మా టీంని మీలో ఉన్న అనుమానం ఓటర్స్ లో ఉన్న అనుమానం మాలో ఉన్న అనుమానం తీసుకోవడానికి చూడాల్సిన చూసాం కొన్ని యాంగిల్స్ కెమెరా చూసాం అవన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి ఇంకా ఎలక్షన్ కమిషన్ గారి దగ్గర ఏమే ఒక స్పెషల్ గా 7 కెమెరాలతో ఏం షూట్ చేశామో ఈ ఎలక్షన్ కోసం అది ఆయన చేతుల్లో ఉంది ఆయనేమో నేను అడిగిన వెంటనే నాకు జవాబు ఇవ్వకుండా మీడియాకి వచ్చి ప్రకాష్ రాజ్కి ఇస్తానని చెప్పారు నెక్స్ట్ డే లేదు దానికి ఒక ప్రోటోకాల్ ఉందన్నారు కోర్ట్ నుంచి వస్తే ఇస్తానన్నారు ఆయన ఎందుకు అలా చెప్తున్నారో నాకు తెలియదు బట్ ఐ థాంక్ మంచు విష్ణు గారు హూ సెడ్ ప్రకాష్ రాజ్ గారు చూడడానికి నాకు ఏం అభ్యంతరం లేదు సో దయచేసి నేను మా టీము మనం ఇది చూసి ఒకరోజు ఒక వన్ వీక్ తర్వాత వస్తాం అప్పుడు దాకా మంచు విష్ణు గారు అవి పనిచేసుకునివ్వండి వీ హ్యావ్ అవర్ ప్రాబ్లం విత్ ద ఎలక్షన్ ఆఫీసర్ ఓన్లీ ఈ ఎలక్షన్ ఎలా కండక్ట్ చేశారు దాని మీద మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి దానికి కావాల్సింది మనం వెతుక్కుంటున్నాం ఇట్ ఈస్ సంథింగ్ బిట్వీన్ మీ అండ్ ద ఎలక్షన్ ఆఫీసర్ దానికి పెద్ద అడావుడి చేయకండి ఇంకేమి లేదు విష్ణు గారు వాళ్ళ ప్యానల్లో పనిచేయని మేము వాళ్ళు ఎలా పనిచేస్తారో చూస్తూ ఉంటాం ఇది చేయాల్సింది నా బాధ్యత కాబట్టి ఒక అనుమానం ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది నాకు కానీ ఓటేసిన వాళ్ళకి కానీ లేదా వచ్చే తరాలకు కానీ ఎలక్షన్ ప్రాసెస్ మీద డౌట్ ఉన్నప్పుడు దానికి కావాల్సిన డౌట్స్ కోసం వెతుకుతున్నాం అండ్ ఐ జస్ట్ రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఐ రిటర్న్ లెటర్ టు యూ ప్లీజ్ ప్రొవైడ్ దోస్ 7 కెమెరాస్ ఆల్సో ఇంకా మళ్ళీ ప్రశ్నలు అడగండి దయచేసి ఇది ఏమీ పెద్ద విషయం కాదు థ్యాంక్ యూ అన్న అన్న నా అనుసరా